అమెరికాలో స్కూల్ డిస్మిసల్స్ త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి బస్ రైడర్స్, సో వాళ్ళు బస్సులోనే వెళ్తారు. సెకండ్ వన్ వాకర్స్, సో వాళ్ళు వాక్వేలో వెళ్తారు. తర్వాత వాకింగ్లో, అంటే క్లోజ్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా వాకింగ్ వెళ్ళచ్చు, లేకపోతే వాక్వే వెళ్ళిన తర్వాత కొంత దూరంలో అక్కడ పిక్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు కార్ రైడర్స్, సో కార్ రైడర్స్ మాత్రం లైన్లో వెయిట్ చేయాలి, సో దట్ ఆ స్కూల్ వాళ్ళు ఎవరైనా వచ్చేసి కాల్ చేస్తారు పిల్లల్ని ఉన్న కార్ ట్యాగ్తో. సో పిల్లల్ని కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మన కార్లో సెట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఇన్ని కార్స్ వెయిట్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఒక్కొక్కరిని కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఎవరెవరి కార్లో వాళ్ళు వచ్చి వాళ్ళు సెట్ చేస్తారు. సో ఇవన్నీ కార్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి వాకర్స్. సో అక్కడ కార్స్ ఉన్నాయి కదా, సో ఆ కార్స్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్తారు పిల్లలు. సో డిస్మిషన్ అయినప్పుడు అక్కడ నుంచి పిక్ చేసుకొని కొంతమంది వెళ్తారు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్స్ వెయిట్ చేస్తున్నాయి కదా కార్ రైడర్స్ కోసం. సో అక్కడ ఒక్కొక్కరి నేమ్ పిలిచినప్పుడు ఎవరి కార్లో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. సో మనం ఇక్కడ దిగాల్సిన అవసరం లేదన్నమాట. చూద్దాం ఎట్లా కాల్ చేస్తారో చూపిస్తాను. సో అక్కడ ఒక లేడీ ఉంది కదా, సో ఆ లేడీ మన కార్ ట్యాగ్స్ ఉన్న నేమ్స్ చూసి తను ఒక్కొక్కరిని కాల్ చేస్తుంది అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తారు. సో వెయిట్ చేసిన వాళ్ళు వాళ్ళ కార్ చూసుకొని కార్లో ఎక్కేస్తారన్నమాట. కాల్ చేస్తున్నారు కదా, కాల్ చేసిన తర్వాత ఇలా కార్స్ వెయిట్ చేస్తుంటాయి. సో ఆ కార్లోకి వచ్చి ఎక్కువ కూర్చుంటారు ఎవరి కార్లో వాళ్ళు. మన చెల్లిని కాల్ చేశారు, సో వెయిట్ చేద్దాం.